ఎస్ఎన్ చంద్రశేఖర్ గారి బాధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు వేదికపై రాసిన పోతాను. ఆళ్ళ కోటేశ్వరరావు గారు డయస్ మీద రాసిందా పోతాను. ఆళ్ళ కొంచెం ప్రజల మన ముఖ్య అతిథులు జగన్ విజయలక్ష్మి గారు చెప్పినట్టుగా ప్రజా ప్రతిని అందరూ కూడా జాయిన్ అయ్యి తర్వాత ఎంపీపీఎస్ రాపాక సింహాద్రి దుర్గారాణి వీరవేణి గారు, చీకట్ల ఆనందలక్ష్మి గారు, ధరణి భాగ్యలక్ష్మి గారు మేడం గారి చేతుల మీదుగా ఉందండి. ఈ రోజు నుంచే అమ్మ అకౌంట్ కి ఎంత బిజీ పిల్లలందరూ కూడా బడికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక పరిస్థితి కలగాలంటే కనీసం ఒక పిల్లవాడు అమ్మాయి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఆలోచన అమ్మ ఒడి పథకాన్ని ఇవాళ ప్రారంభం చేస్తున్నారు. నవరత్నాల్లో ఇది ఒక పథకం. ఈ అమ్మ ఒడి పథకం ద్వారా ఒకటో క్లాస్ నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థులకు సంవత్సరానికి 15,000 రూపాయలు తల్లి అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ఆ బిడ్డని చదివించుకోవటం కోసం అదే రకంగా ప్రతి పాఠశాలలోనూ కూడా మౌలిక సదుపాయాలను ఇచ్చేసి ప్రతి కాలేజీలో కానీ పాఠశాలలో కానీ మౌలిక సదుపాయాన్ని ఇంప్లిచ్చేసి బిడ్డను బాగా చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ఆలోచనతో 3,500 కోట్లు ఈ ప్రభుత్వం సంక్షేమం జరిగింది ఈ రాష్ట్రంలో. అంతేకాకుండా మనకి 9,45,75,000 రూపాయలు 6,305 మంది తల్లులకి ఇక్కడ ఈ సిద్ధమైన మనకి కేటాయించింది.